नमस्ते अंडी, బెండకాయలు కోసుకుందాం అండి. బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, చక్క చూస్తేనే తినాలనిపించేలాగా ఉన్నాయి. చూడండి కాయలు, మీరు ఈరోజు అయితే బెండకాయలు కూరకు సరిపోతాయండి. నేను ఈ బెండ విత్తనాలు వేసేటప్పుడు వెనక వైపు అంతా నాకు ఇసుకే ఉన్నది, ఒక అడుగులో ఇసుక తీసేసి పైన మట్టి పోసుకున్నానండి. ఆ మట్టి పైన కొంచెం వేపిండి చల్లేసి విత్తనాలు పెట్టాను. ఈ రెండు బెండకాయలు అయితే ఇదిగోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉండేటట్టుగా బాగా ముదిరిపోయినాయి కదా, విత్తనాలకైనా ఉంచేసుకుంటున్నా. పొడవకాయ ఒకటి కొంచెం కిందకు వంగిందని ఇంకోటి రెండు బెండకాయలు ఉంచేసాను. ఇది నాకు విత్తనం బాగున్నప్పుడు వాటిని జాగ్రత్త చేసుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ అని. మనకందరికీ బెండకాయ పచ్చడి, పులుసు, ఎగురు అన్నీ ఆవిరి బెండకాయలు చేస్తాం. బెండకాయ పచ్చడి ఎక్కువగా తింటామండి మేము, అందుకని ఎప్పుడు ఒకటో ఒకటి ఒక మొక్క అయితే బెండ మొక్క ఉంచుకుంటానే ఉంటాను నేను. ఇదేంటంటే వీటికి నేను పూత పిండి మీద ఉన్నప్పుడు కొంచెం ఎగ్గాయలు ఇస్తాను, తర్వాత ఏమో అప్సమ్ సాల్ట్ అను, దీని తర్వాత గానుగు దగ్గర తెచ్చుకుంటాం కదా కొబ్బరి పిండి, తెలుగు చెక్క, దాంట్లో వేప పిండి వేసి మిక్సీ వేసేసి అది కూడా చెట్లకు వేస్తూ ఉంటానండి. అది ఎట్లా అంటే 15 రోజులకు ఒకసారి కొంచెం ఒక స్పూన్ అలా వేస్తూ ఉంటాను. ఇవి చూడండి, ఇవి అయితే మరి చిన్నప్పటి నుంచే స్టార్టింగ్, ఎంత చిన్నగా ఉన్నాయో బెండలు, కాయలు వచ్చేసినాయి చక్క లేతగా. అసలు ఎంత బాగున్నాయో నాకైతే ఈరోజు బెండకాయలు, ఆనందంగా ఉంది. ఇట్లా ఇట్లా కాస్తా ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా పిల్లలు అయితే ప్రతిసారి నువ్వే కొయ్యమైనా కాయలు మేము కూడా కొయ్యాలంటున్నారు, కానీ ఇవేమో బెండ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు కంటుకుంటుందని తిరిగి వచ్చేసారు. ఇక తోటకూర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ తోటకూర అయితే అమ్మ చెల్లింది. ఏదో ఒకటి కూరగాయలు అనేవి ఏదో ఒకటి బెండో దొండ అని ఇటువైపు ఏ పొట్ల బాగిచ్చాను ఉన్న కొంచెం ప్లేస్లోనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో, పై తల వరకు ఇట్లా కట్ చేసుకుంటాను. కొంచెం ముదిరిపోయింది కొన్ని, కొంత లేతగా లేతగా ఉన్నది వరకు కట్ చేసుకుంటాను. ఈ కాడలు కూడా కూర వండుకోవచ్చు. చాలా బాగా వచ్చింది తోటకూర కానీ, అన్నిటికీ అవే ఇస్తూ ఉంటానండి. ఇంకా మనం ఏంటంటే మేకలేరు ఒకటి తెచ్చుకున్నాను కదా, అది ఒకటి వేసాను. ఈ పొట్ల విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అన్నారు కదండి, నాకు లాస్ట్ ఇయర్ ఒకళ్ళు పొట్లకాయ కూర వండుకోమని ఇచ్చారు. ఇది సార పొట్లకాయ, అది ముదురుగా ఉందని చెప్పేసి దాని నుంచేసా. ఒక వారానికి అది పండిపోయిన తర్వాత విత్తనాలు తీసి జాగ్రత్త చేసుకున్నా. ఈ సంవత్సరం పెట్టాను. కాయలు చూడండి మనకి చాలా బాగా వచ్చేసినాయి. ఈరోజైతే 10-12 కాయలు దాకా ఉన్నాయి పొట్లకాయలు. ఇంకా నాకు పొడవాటి పొట్లకాయలు రాలేదు, పిచ్చుకి పొట్లని సార పొట్ల. పొట్లకాయ అయితే మనం పొట్లకాయ కూడా పచ్చడి చేసుకుంటాము, ఫ్రై చేస్తాము, పులుసు వేసుకోవచ్చు. ఒక తీగ మీదేనండి పొట్ల పాదు బాగా ఇచ్చింది నేను, తీగలాగా కట్టేసి దాని మీద చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి. మనకి ఏ 2-3 కాసినా కూడా మన ఇంట్లోకి సరిపోతూ ఉంటాయి కదా. నాకు 4 రోజులు వచ్చేస్తాయి పొట్లకాయలు. ఈ పొట్ల పాదికల్లో ఒక్కటేనండి, కొంచెం కనుపు దగ్గర పురుగు అనేది వస్తుంది, అది ఒక్కటి చూసుకుంటే చాలు. అందరూ మాకైతే చాలా వరకు మా బజార్లో కూడా అందరూ కాంచుకుంటూ ఉంటారు. పూల మొక్కలు ఏంటి అందరూ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువేను పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకు మొక్క మీద కూడా పాకేసిందండి, ఒక గోరింటాకు మొక్క మీద కూడా 4-5 కాయలు వచ్చేసినాయి. అన్నీ చిన్న చిన్నగానే ఒకదాని మీద ఒకటి వెళ్ళకుంటే వెళ్ళిపోతాయి. అది
మందార పూలైతే చాలా పూసినాయండి. మొన్న శుక్రవారం కూడా కొంచెం ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చాను, గుడికి వెళ్ళే వాళ్ళకి ఇస్తూ ఉంటా. ఈ రెండు మందారాలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి నాకు. శ్రావణ మాసం చక్కగా ఉపయోగపడుతుంది నాకు. ఈ ఒంటి రెక్క మందార అయితే మా బజార్లో అందరికీ ఉన్నదండి. ఈ పూలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మందార పువ్వులో పువ్వు ఉంటుంది. ఎన్ని మందారాలు వస్తున్నాయి. ఇదైతే కొమ్మే బతుకుతుందండి. కాకరపాదు సాయంత్రం కొంచెం అన్న పాకలేదు, అప్పుడే కాయలు వచ్చేసినాయి. ఈరోజు నేను హార్వెస్ట్ చేసినామండి బెండకాయలు. తర్వాత ఒక 11 పొట్ల కాయలు వచ్చినట్టున్నాయి. కొంచెం తోటకూరండి, తోటకూర కోసాను అది వాడిపోయింది. ఉంటానండి.